వారం రోజుల కిందట అమ్మాయి ఒక అమ్మాయి ఇంకా పని చేస్తాడే మెజిస్ట్రేట్ ఇంట్లో. అమ్మాయి పని మనిషిగా పెట్టుకొని 9th క్లాస్ చదువుతున్నది అమ్మాయి. 9th క్లాస్ అయిపోయిన తర్వాత పేదరికం సందర్భంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నది. అమ్మాయి పని చేస్తున్న సందర్భంగా కూడా అమ్మాయికి బాతలు పెట్టడము, బెల్టులతో కొట్టడము ఇది చాలా దుర్మార్గమైన విషయం. మరి పోలీసులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మరి ఎస్పీ చాలా సీరియస్గా పనిచేస్తున్నారనేది కూడా తెలిసింది. ఎస్పీ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. అలాగే మొత్తం ఈ జిల్లాలో ఉండే ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళు ఇల్లు సర్దుకున్నారు, అడ్జస్ట్మెంట్ అయిపోయినారు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మాయిని హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అమ్మాయికి చాలా ఇబ్బందికరంగా ఉంది, అమ్మాయి మైండ్ సరిగలేదని విశాఖపట్నం తీసుకొని పోతున్నాము అని చెప్తున్నారు. మరి ఇక్కడ వైద్యులు లేరా అని మేము అడుగుతున్నాం. ఈరోజు వరుస ఘటన, ఈ ఘటన ఒకటైతే మొన్న తలుపుల ఒక ఘటన, అలాగే పిఎన్డి యాక్ట్ చట్టం ఉంది, అలా లింగలేని దారుణది ఒకటి. వరుసగా 10 రోజుల నుంచి కూడా మన జిల్లాలో చాలా దారుణంగా మహిళలపైన, ఆడపిల్లలు అమ్మాయిలపైన కూడా జరుగుతున్నాయి. ఈ దాడులకు దిశ చట్టం ఉందని గవర్నమెంట్ చెప్పింది. ఎక్కడుంది దిశ చట్టం అని మేము అడుగుతున్నాం. దిశ చట్టం ఉన్న తర్వాత ఎవరైతే మహిళలపైన ఇబ్బందులు పెడుతున్నారో, దాడులు చేస్తున్నారో, అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము హైదరాబాద్ రాష్ట్ర కమిటీ తరఫున, అలాగే ఈరోజు జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశము, మైనార్టీ సంఘాలు అందరూ అన్ని సంఘాలు కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అందుకోటి ఇప్పటికైనా అమ్మాయికి రక్షణ కల్పించాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు కటకటాలకి నెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పటికైనా కానీ అమ్మాయికి రక్షణ కల్పించకుండా ఆ అమ్మాయి పేరెంట్స్కు కూడా బెదిరింపులు ఉంటున్నాయి. అందుకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి రక్షణ కల్పించాలి, వాళ్ళ పేరెంట్స్కు కూడా రక్షణ కల్పించాలా. ఆ అమ్మాయిని విశాఖపట్నం అక్కడికి కాదు, మెరుగైన వైద్యం చేయించాలి. మెరుగైన వైద్యం చేయించకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినారు. అందుకని డాక్టర్లైన పిలిపించి, పెద్ద డాక్టర్లను పిలిపించి మెరుగైన వైద్యం చేయించాలి. చేయించకపోతే కనుక అమ్మాయికి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అమ్మాయికి ప్రాణహాని ఉన్నా కానీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు అన్ని కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఈరోజు అన్నా అని చెప్తున్నారు, మరి చెల్లికి తల్లికి అండగా ఉండకుండా ఎట్లా అని మేము అడుగుతున్నాం. అందుకని రాష్ట్రంలో ఈరోజు మద్యం పైన ఏరులై పారుతుంది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పాడు. ఎక్కడ ఉంది అని చెప్తున్నాం. ఈరోజు మహిళలపైన కానీ ఆడపిల్లలపైన కానీ, ఈరోజు స్కూల్లో టీచర్ ఒక ఆయన మేము పెనుగొండ నుంచి ఇప్పుడే వస్తున్నాము, వాళ్ళ భార్య ఏదైతే ఆ స్కూల్లో పనిచేస్తుందో పేపర్ తీసుకొని పోతే టచ్ చేస్తున్నానంట. అది ఏం చెప్పుకోవాలో మరి ఆమె? ఈరోజు ఆఫీసులలో కూడా ఉంది, చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పబ్లిక్ తెలుస్తుంది అని చెప్తున్నారు. అందుకోటి ఇలాంటి వాళ్ళ నిఘా యంత్రాన్ని పెట్టాలి. ఎవరైతే మహిళలపైన చేతులు వేస్తారో ఆ చేతులు నరికేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.